పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం ముందు సిఐటియు ఆధ్వర్యంలో వీవోఏలు చేస్తున్న నిరవధిక సమ్మె 15వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా వీవోఏల రాష్ట్ర కార్యదర్శి దుర్గం రాములు మాట్లాడుతూ ప్రభుత్వం ఐకేపీ వీవోఏల పట్ల పక్షపాతం చూపుతోందని మాయమాటలతో తమ కడుపు కొడుతున్నారని నేటికి 15వ రోజుకు పురస్కరించుకొని వంటవార్పు కార్యక్రమం చేపట్టామన్నారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేని స్థితిలో ప్రభుత్వం ఉండటం చాలా బాధాకరం అన్నారు. అనంతరం జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షుడు లింగంపల్లి వెంకటేష్ మాట్లాడుతూ మునుగోడు ఎన్నికల్లో మంత్రులు ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. గాలి మాటలు గాలికి అన్నట్టుగా విధులను బహిష్కరించారు. 15 రోజుల నుండి నిరవధిక సమ్మె చేస్తున్న ప్రభుత్వం నుండి స్పందన రాకపోవడం వీవోఏలను అవమానించినట్టే అన్నారు. మా న్యాయమైన డిమాండ్లు కనీస వేతనంగా 26,000 రూపాయలు ఇవ్వాలి, ఉద్యోగ భద్రత ఇవ్వాలి, సెర్పు ఉద్యోగస్తులుగా గుర్తించాలి, సాధారణ బీమా 10 లక్షల రూపాయలు ఇవ్వాలి, మృతి చెందిన వీవోఏల కుటుంబాలకు 25 లక్షల రూపాయల ఎక్స్గ్రెస్ ఇవ్వాలి, అర్హులైన వీవోఏలకు సీసీగా ప్రమోషన్ ఇవ్వాలని చెప్పి మేము ఇప్పటికీ తెలియజేసినాం. ఇప్పటికీ ప్రభుత్వము చర్చలకు పిలవకుండగా మరి వారికి సంబంధించిన యూనియన్ల కలిసి సమ్మె విచ్ఛిన్నం చేయాలని చూస్తున్నాయి. అలాంటి పరిస్థితికి ఎదురైతే మరి మేము 3వ తేదీన జిల్లా కలెక్టర్ ముందట ధర్నా నిర్వహిస్తున్నాం. ఒకవేళ ప్రభుత్వము ఈ విధంగా స్పందించకపోతే మరి ధర్నాలు చేస్తూ రాస్తారోకోలు చేస్తూ ప్రభుత్వానికి వినూత్న రీతిలో మరి నిరసన వ్యక్తం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. జై వీవోఏ. ఈరోజు లక్ష్మణపేట ఐకేపీ వీవోఏల సమ్మెకు 15వ రోజు చేరుకున్నది. అంటే మేడే సందర్భంగా 15వ రోజు సందర్భంగా మరి ఈరోజు టెంట్ దగ్గరనే జెండా ఎగరవేసి మరి అందులో భాగంగా నిరసన కార్యక్రమంలో భాగంగా వంట వార్పు చేయడం జరిగింది. మరి ఇప్పటికి 15 రోజులు అవుతున్నా సమ్మె నోటీస్ ఇచ్చి 15 రోజులు అవుతున్నా ఇప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. మరి 15 రోజులు అవుతున్నా నిమ్మకు నీరెత్తి నట్టు ఉండడం చాలా దారుణం. మరి ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా మేము అడుగుతున్నాం, మునుగోడు ఎలక్షన్లో గౌరవనీయులైన మంత్రి గారు మరి మా మంత్రి గారైన మీరు ఎర్రబెల్లి దయాకర్ రావు గారిని మిమ్మల్ని అడుగుతున్నాం, మీరు మునుగోడులో ఇచ్చిన మాట ఏంది? మమ్మల్ని ఒకటే మాట అన్నారు, మీరు ఈ ఎలక్షన్లో గెలిపియండి, మేము మీకు నా టేబుల్ మీద ఫైల్ ఉన్నది, నేను వెంటనే సంతకం పెడతా అన్నారు. మరి ఇప్పటి వరకు కూడా సంతకం పెట్టకపోవడం చాలా దారుణం. మమ్మల్ని ఇదిగో అదిగో అని చెప్పేసి నాంచుకుంటూ వస్తున్నారు. దయచేసి మా యొక్క మాధవక్కను అడుగుతున్న రాష్ట్ర అధ్యక్షురాలు, మీరు కండవ వేసుకొని మరీ గెలిపించినారు, మీకు మేము అందరం సపోర్ట్ చేసినాం, లక్ష్మణపేట నుంచి కూడా మీ దగ్గరికి వచ్చి సపోర్ట్ చేసినాం, తిరిగినాం. అదేవిధంగా హరీష్ రావు గారు పక్క జిల్లా పక్క రాష్ట్రంలో ఉన్న 10,000 కంటే నేను ఇంకా ఎక్కువనే ఇస్తానని మీ స్వయంగా మీ నోటి నుంచి మాకు 2 సార్లు మాట ఇచ్చినారు, ఇప్పటికీ కూడా దాన్ని పట్టించుకోకపోవడం చాలా దారుణం. మరి దీని మీద మేము ఈ రాష్ట్రం లోపల 18,000 మంది వీవోఏలం ఉన్నాం, మా బతుకులన్నీ రోడ్డు మీద పడ్డాయి, 15 రోజులు అవుతున్నా పట్టించుకోవడం లేదు. కాబట్టి ఇకనైనా మీరు వెంటనే ఈ యొక్క ఐకేపీ వీవోఏలను పిలిచి మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. ఒకవేళ మాట్లాడకపోతే ఈ యొక్క సమ్మెను ఉధృతం చేస్తాం. మరి సిఐటి పరంగా ఎంత దూరంగా మరి ఉండాలంటే అంత దూరం వెళ్తాం. అందులో భాగమే ఈ నెలలో 3వ తారీఖు నాడు కలెక్టరేట్ల దిగ్బంధం చేస్తున్నాం. అదేవిధంగా మీరు